హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ రివ్యూ సెంటర్. 20 ఏళ్ల క్రితం కమేడియన్ అలీని హీరోగా చేసి యమలీల చేసిన ఎస్వి కృష్ణారెడ్డి తాజాగా యమలీల 2ను డిజైన్ చేశాడు. బెంగళూరులో సెటిల్ అయిన యంగ్ బిజినెస్ మ్యాన్ తెలుగబ్బాయి డాక్టర్ సతీష్ను హీరోగా నిర్మాతగా పరిచయం చేస్తూ మోహన్ బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో యమలీల 2ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు. మరి అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన యమలీల రేంజ్ను యమలీల 2 రీచ్ అయిందా, ఇప్పుడు రివ్యూలో చూద్దాం. యమధర్మరాజు, మోహన్ బాబు, చిత్రగుప్తుడు, బ్రహ్మానందం భూలోకంలోని మానస సరోవరానికి వస్తారు. అక్కడ చిరికత్తలతో జలకాలాడుతూ పాట పాడుతున్న ఓ అప్సరసను చూసి ముగ్ధుడవుతాడు యముడు. అతని అలికిడి విన్న ఆ అప్సరస చిలికత్తెలతో సహా అదృశ్యమవుతుంది. అప్పుడు కలత చెందిన యముడు చిత్రగుప్తుడిని అక్కడే ఉంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. యముడి కోసం 15 రోజుల పాటు ఎదురు చూసిన చిత్రగుప్తుడు కల్లాభం లేదని అక్కడే తనకు ఎదురైన క్రిష్ హీరో సతీష్కి భవిష్యవాణి పుస్తకాన్ని ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని, పొరపాటున కూడా ఆ పుస్తకాన్ని తెరవద్దని హెచ్చరించి వెళ్ళిపోతాడు. చిత్రగుప్తుడి మాటలు ఖతారు చేయని క్రిష్ ఆ పుస్తకాన్ని తెరిచి చూసి షాక్ అవుతాడు. భవిష్యవాణితో సహా అక్కడి నుంచి జంప్ అవుతాడు. కట్ చేస్తే ఫ్లాష్బ్యాక్లో 3 నెలలు వెనక్కి వెళ్తాం. క్రిష్ ఓ మెడికల్ స్టూడెంట్. తల్లి, తండ్రి, అన్నయ్యలు, అక్కయ్యలు, వారి పిల్లలతో ఎంతో సంతోషంగా ఉండే క్రిష్కి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. 7 ఏళ్ల అన్నయ్య కూతురికి లుకేమియా వ్యాధి ఉందని, ఎన్నో ఏళ్ళు బ్రతకదని డాక్టర్ ద్వారా తెలుసుకుంటాడు. ఆ పాప వైద్యం కోసం కేరళ వెళ్ళి అక్కడ ఓ ఆయుర్వేద వైద్యుడు చెప్పిన మొక్కను తీసుకొచ్చి దాంతో లుకేమియాకి మందు కనిపెడతాడు. ఇది తెలుసుకున్న స్టీఫెన్, ఆశీష్ విద్యార్థి, లుకేమియాకి మందు కనిపెడితే తన ఫార్మసీ కంపెనీ మూసుకోవాల్సి వస్తుందని క్రిష్ తెచ్చిన మొక్కలున్న ప్రాంతాన్ని తగలబెట్టేస్తాడు. ఆ మొక్కల కోసం అక్కడికి వచ్చిన క్రిష్ అది చూసి నిర్ఘాంతపోతాడు. ఆ మొక్క మానస సరోవరం నుంచి తెచ్చారని తెలుసుకుని అక్కడికి బయలుదేరతాడు. అక్కడ చిత్రగుప్తుడి ద్వారా భవిష్యవాణి క్రిష్ చేతికి వస్తుంది. ఆ పుస్తకంలో ఏం చూసి క్రిష్ షాక్ అయ్యాడు? ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను రక్షించుకోగలిగాడా? విలన్ స్టీఫెన్ మెడికల్ ఫార్ములాను దక్కించుకునేందుకు ఎలాంటి ఎత్తులు వేశాడు? చివరికి కథ సుఖాంతమైందా అనేది మిగతా కథ. యమలీల 2ను ఎందుకు తీశానో చెప్తూ దర్శకుడు కృష్ణారెడ్డి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయ్యే ఈ సినిమా యమా చిత్రగుప్తుల ఎంట్రీతో సీన్ గ్రాండ్గా మొదలై కూల్ విజువల్స్తో, గ్రాఫిక్స్తో, సదా హాయ్ హాయిగా సాగే సాంగ్తో అసలు కథలోకి ఎంటర్ అవుతుంది. కృష్ణారెడ్డి స్టైల్లో ఆహ్లాదకరమైన ఉమ్మడి కుటుంబంలో తలెత్తిన ఓ సమస్యను చిన్న కొడుకైన హీరో ఎలా పరిష్కరిస్తాడు, భారీ నిర్మాణ విలువలు, అరగంటకు పైగా అందమైన గ్రాఫిక్స్, సినిమా రేంజ్ని మించిన తారాగణం అన్నీ ఉన్న ఈ ట్రెండ్ ఆడియన్స్ టేస్ట్కు తగ్గ టైట్ స్క్రీన్ ప్లే మిస్ అవ్వడంతో యమలీల 2 అంచనాలను అందుకోలేకపోయింది. సాదాసీదా కథను ఎంచుకున్న కృష్ణారెడ్డి దాన్ని ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమా మలచడంలో సక్సెస్ కాలేకపోయాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ దశలోనూ ప్రేక్షకుడికి క్యూరియాసిటీ అనేది కలగదు. చిన్న పాప సెంటిమెంట్ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. సతీష్, దియా, మోహన్ బాబు, బ్రహ్మానందం తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ లేకపోవడం కూడా సినిమాకి చాలా మైనస్ అయింది. కోట శ్రీనివాసరావు, షాయాజి షిండే, గీతాంజలి, సమీర్, సత్యకృష్ణన్ వంటి ఆర్టిస్టులకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో బ్రహ్మానందం చేసిన ప్రతి క్యారెక్టర్ ఆడియన్స్ని నవ్వించేదిగా ఉండేది. ఇందులో మాత్రం అతనితో కామెడీ చేయించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. యమధర్మరాజుగా మోహన్ బాబు నుంచి సరైన పర్ఫార్మెన్స్ రాబట్టుకోలేకపోయాడు. ఓవరాల్గా యమలీల 2 ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ని అందించలేకపోయిందని చెప్పాలి. డైరెక్టర్గా కృష్ణారెడ్డికి ఉన్న ఇమేజ్తో బీసీ సెంటర్స్లో ఆడే అవకాశం లేకపోలేదు. ఇది ఇవాల్టి చాయ్ బిస్కెట్ యమలీల 2 రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం.